మహిళల భద్రతకై దిశ యాప్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు బాలు సుధారాణి హాజరయ్యారు. దిశ యాప్ అనేది మహిళలకు ఒక చక్కని వరం లాంటిదని, ఒంటరిగా ప్రయాణించాల్సిన సమయంలో ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. మహిళలు రోడ్డు పైకి వెళ్లాలంటేనే భయం భయంగా ఉందని, ఇప్పుడు దిశ యాప్ ద్వారా అలాంటి భయాలు ఏమీ ఉండవని, కాలేజీలో రద్దీ ప్రాంతాల్లో బస్టాండ్లో ఇలా ఏ ప్రాంతాల్లోనైనా గుర్తు తెలియని వ్యక్తులు మనల్ని వెంబడిస్తే దిశ యాప్ ద్వారా చాకచక్యంగా నిమిషాల్లో పట్టించవచ్చు అని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనల్ని మనం రక్షించుకోవచ్చని చెప్పారు. వేదిక మీద ఉన్న గౌడ్ గారికి, కమిషనర్ గారికి, ఎస్ఐలు నాయుడు గారికి, శ్రీనివాస్ గారికి, మా కౌన్సిల్ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా దేనికోసమైతే వచ్చారో ఇక్కడికి వచ్చేసిన మహిళా మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. లేట్ అయినందుకు క్షమించండి. అలాగే దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ అయితేనే, దిశ చట్టం అయితేనే, మన జగనన్న ప్రవేశపెట్టి ఎంతో మనకు ఉపకారం చేశారు. నాకైతే చాలా బాధగా ఉంది. నేను కాలేజ్కి వెళ్ళే టైంలో కానీ ఇలాంటి ముఖ్యమంత్రి లేడు, ఇలాంటి యాప్లు లేవని బాధగా ఉంది. ఎందుకంటే బయటికి కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా వేగొచ్చి వెళ్ళమ్మా అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఒక మహిళ ఒంటరిగా వెళ్తే మన వెనకాల మన అన్న తోడుగా వస్తాడు. అదే ఈ దిశ యాప్. దిశ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మా అన్న జగనన్న తోడుగా ఉన్నట్టే. ఇందుకు గాను ఆయన అన్ని విధాలుగా ఈ యాప్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇందుకు గాను మేడం గారికి, అలాగే ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పట్టణ పోలీస్ శాఖ వారికి, అలాగే చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా మందికి, మీడియా సోదరులు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఎందుకు చేస్తాం, ఎందుకు పెట్టుకున్నాం అన్నది పక్కన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధర్ కూడా చాలా విపులంగా చెప్పడం జరిగింది. అలాగే చైర్పర్సన్ మేడం గారు కూడా వీరందరూ ఈ యాప్ని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకున్నాను. ముఖ్యంగా ఇక్కడ రెండు కేటగిరీ మహిళలు ఎక్కువగా హాజరై ఉన్నారు. ఒకటి మెట్పా నుంచి, రెండు వార్డు వాలంటీర్స్. తునీపుర పాలసంఘం తరఫున మీ అందరికీ నాది ఒక్కటే రిక్వెస్ట్, దయచేసి మీరందరూ కూడా దిశ యాప్లో ఉన్న ఎస్ఓఎస్ బటన్ అర్థమేంటి చెప్తాయి. ఎస్ఓఎస్ అంటే ఇంటర్నేషనల్ కోడ్, ఒక మాస్ కోడ్. అంటే సముద్రంలో పడవల మీద వెళ్ళేటప్పుడు ఈ రేడియో మా పోలీసులు వారు వాడే ఈ హ్యాండ్ సెట్ లాంటివి మన సైలర్స్ అంటే నావికులు వాళ్ళు వాడతారు. దాంట్లో వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, అంటే పెద్ద తుఫాను కానీ పెద్ద అల కానీ వచ్చి కొట్టుకుపోయినప్పుడు వాళ్ళు ఆ రేడియో ఫ్రీక్వెన్సీలో ఎస్ఓఎస్ అని అలుస్తారు. ఎస్ఓఎస్ అంటే సేవ్ అవర్ షిప్, అంటే మా షిప్ ఆపదలో ఉంది, మమ్మల్ని కాపాడండి అని. సో ఇది ఒక ఇంటర్నేషనల్ కోడ్. సో ఇప్పుడు మనకి ఈ దిశ యాప్లో ఎస్ఓఎస్ ఎందుకు పడారంటే సేవ్ అవర్ సోల్. సేవ్ అంటే నన్ను కాపాడండి, అవర్ అంటే మనం, సోల్ అంటే మన బాడీ. నేను ఆపదలో ఉన్నా, నన్ను కాపాడండి అని ఆ మెసేజ్ మనం ఒక బటన్ నొక్కితే ఆ 10 సెకండ్స్ ఉన్న వీడియో మన కంట్రోల్. ఈ కార్యక్రమాన్ని మన సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న కార్యక్రమం. ముఖ్యంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం గారు జగన్ గారు అయిన తర్వాత ప్రతి ఆడపడుచు రాష్ట్రంలో స్వచ్ఛంగా శాంతి భద్రతను ఎక్కడికి వెళ్ళినా కానీ మేము సేఫ్ సెక్యూర్గా ఫీల్ అవ్వాలని చెప్పేసి అనేక దాటి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే మన దిశ ఎస్ఓఎస్, మన దిశ యాప్ను కూడా తీసుకురావడం జరిగింది.
యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్కి ఎక్కువ ఉచితంగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే అది ఇప్పుడు యాప్ అనేది ఎక్కువ దిశా చట్టం వచ్చినప్పుడే యాప్ వచ్చింది. దిశా చట్టం ద్వారా మన